ఆంధ్రప్రదేశ్లో ఈసారి జరుగుతున్నటువంటి శాసనసభ ఎన్నికలు ప్రత్యేకించి పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నప్పటికీ కూడా శాసనసభ ఎన్నికల మీద అందరి దృష్టి ఉంటుంది కాబట్టి శాసనసభ ఎన్నికలు జరుగుతున్న తీర్చనులు ప్రచారాలు జరుగుతున్న వైనం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సాగిస్తున్న బస్సు యాత్ర అలాగే చంద్రబాబు గారు ప్రజాగడమనం ఇంకో పేరుతోటో జరుపుతున్న సభలు వీటన్ని పవన్ కళ్యాణ్ గారు పిఠాపురానికే పరిమితం అవడం లోకేష్ గారు మంగళగిరికే పరిమితం అవడం వీటన్నింటిని చూస్తే ఒక్క విషయం అట్లాగే వస్తున్న సమాచారం ఇవన్నీ చూస్తే ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు కేవలం జగన్ సెంట్రిక్గానే అంటే ముఖ్యమంత్రి జగన్ గారి సెంట్రిక్గానే జరుగుతున్నాయని నాకు అనిపిస్తూ ఉంది జగన్ గారి సెంట్రిక్ కానీ ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఆయనకి ఆయనే ప్రత్యర్థి అనమాట జగన్ గారికి పోటీ చంద్రబాబు గారు అనే పరిస్థితి లేకుండా పోయింది ఈ రోజున అంటే జగన్ గారు కావాలనుకున్న వాళ్ళు డెబ్భై శాతం అనుకుందాం వద్దనుకున్న వాళ్ళు ముప్పై శాతం అనుకుందాం సో వీళ్ళిద్దరి మధ్య జగన్ కావాలా వద్దా అన్నదానికే తప్ప చంద్ర జగన్కి చంద్రబాబుకి పోటీ అనే పరిస్థితి లేకుండా పోయింది దానికి కారణం ఏంటంటే చంద్రబాబు గారు తెలుగుదేశాన్ని బలహీనపరచడం కేవలం ఈనాడు ఆంధ్రవేత్త వంటి పత్రికలు పత్రికలు టీవీల మీద ఆధారపడి కథ నడుపుడంతో ప్రజలందరికీ ఒక అభిప్రాయం వచ్చేసింది తెలుగుదేశం బాగా బలహీనపడిపోయింది అనేది సో దాని నేపథ్యంలో ఎంతసేపు దానికి తగ్గట్టుగానే జగన్ గారి బస్సు యాత్ర ఏమో విపరీతమైన స్పందన సాగుతూ ఉంది ఒక్క సభ పెడితే లక్షల మంది వేల మంది లక్షల మంది అలా జమ అవుతున్నారు స్పందిస్తున్నారు విపరీతంగా కానీ చంద్రబాబు గారికి ఆ స్పందన రావట్లే తిరుగుతున్నాడు సరే హైకోర్టుకి నాకు అసలు చాలా డబ్బులు నేను ఇచ్చిన ఇప్పుడు అసలు ఆ జబ్బులతో సంబంధం లేకుండా తిరుగుతున్నమాట వాస్తవమే కానీ కానీ రెస్పాన్స్ రావట్లే జనంలో చంద్రబాబు గారి మీద ఆ అనుకూలత కనపడటంలా జగన్ గారి మీదేమో ఆయన చేసిన ప్రతి స్కీము ఆయన చెప్పుకోగలుగుతున్నాడు ఇగో నేను ఈ పాలన చేశాను నిన్నను నేను మంచి చేశాను అనుకుంటే ఓటు వేయండి అంటున్నాడు చంద్రబాబు గారు ఆ మాట చెప్పలేకపోతున్నాడు ఎస్ నేను కూడా బాగా చేశాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మళ్ళీ అదే పాలన ఇస్తానని ధైర్యంగా చెప్పలేకపోతున్నాడు అంతేకాకుండా జగన్ గారు ఏమంటున్నారు ఇగో నేను ఈ స్కీములు ఇవన్నీ అమలు చేశాను అంటున్నారు ఆయన ఒక్క ఒక్క స్కీమ్ కూడా చెప్పలేకపోతున్నారు చంద్రబాబు గారు సో ఇంకా ఇంకొక ఆసక్తికరమైన పోలిక ఏమిటంటే జగన్ గారు ఆయన వివిధ స్కీముల కింద రెండున్నర లక్షల కోట్లు రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఇచ్చారు సంవత్సరానికి ఒక యాభై వేల కోట్లు ఇచ్చారనుకుందాం చంద్రబాబు గారు ఏమంది తిట్టారు చంద్రబాబు గారు రామోజీరావు పవన్ కళ్యాణ్ వీళ్ళంతా రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అది ఇదని ప్రచారం చేశారు ప్రచారం చేస్తే అందరూ ఏమనుకుంటారు ఓహో జగన్ గారు ఈ స్కీములన్నీ జగన్ గారు పెట్టిన స్కీములు ఈయన అధికారంలోకి వస్తే చంద్రబాబు గారి అధికారంలోకి వస్తే తీసేస్తారేమో తగ్గిస్తారేమో అనుకున్నారు తీరా చూస్తే ఆయన మహానాడు అనేది పెట్టుకుని ఎందుకు ఐదు రెట్లు ఎక్కువ ఇస్తానన్నాడు మూడు నుంచి కొన్ని స్కీములు ఐదు రెట్లు ఎక్కువ కొన్ని స్కీములు ఉదాహరణకి అమ్మఒడి ఈయన ఒకరికి ఇస్తుంటే జగన్ గారు ఈయన మీరు పిల్లలు కాని మీరు ఎంతమందిని అంటే అంతమందికి నేను ఇస్తానంటాడు ఇప్పుడు వాళ్ళ పిల్లలు కనేది ఎప్పుడు ఈయన ఉండేది ఎప్పుడు వాళ్ళకి పెరిగేది ఎప్పుడు స్కూల్కి వెళ్ళేది ఎప్పుడు అంటే ఆ మాత్రం ఆలోచన లేకుండా నాలుగైదు రెట్లు ఎక్కువ ఇస్తాను సో ఈ రకంగా అంటే యాభై వేలు సంవత్సరానికి ఖర్చు తప్పు తప్పుపట్టినటువంటి చంద్రబాబు ఇప్పుడు లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెడతానంటున్నాడు ఈ ఒక్క పాయింట్ దాలు మిడిల్ క్లాస్ అండ్ అబౌవ్ అప్పర్ మిడిల్ క్లాస్ ప్రధానంగా వాళ్ళందరూ డబ్బులు వేస్ట్ అవుతున్నాయి అని కొంత అప అపప్రదం ఉంటుంది కదా దాన్ని చంద్రబాబు గారు ఇంకా డిపా దానికి అదే బెటర్ అనే పరిస్థితి తీసుకొచ్చాడు ఆయన ఐదు రెట్లు ఖర్చు పెడతానంటున్నాడు మరి ఇప్పుడు ఎట్లా తెలుగుదేశం మద్దతు ఇచ్చేవాళ్ళు ఆ విషయాన్ని గమనించి ఖచ్చితంగా జగన్ గారు చెప్పింది రైట్ కదా జగన్ గారు రూపాయి ఇస్తానంటే ఈ తప్పు తప్పు పట్టాం మనం కానీ ఇప్పుడు ఈయన ఐదు రూపాయలు ఇస్తానంటున్నాడు ఇది ఇంకా ఘోరం కదా ఈయన పాలన కంటే జగన్ గారే బెటరు అనేటువంటి పరిస్థితి అబౌవ్ మిడిల్ క్లాస్ అండ్ వాటిల్లో కూడా వచ్చేసే పరిస్థితి వచ్చింది ఈ రోజున మరోవైపు పేద వర్గాలన్నీ కూడా జగన్ గారిని ఓన్ చేసుకుని వాలంటీర్ల వ్యవస్థ మీద చంద్రబాబు గారు చేసిన కామెంట్లు నిమ్మగడ్డ రమేష్ని ఆపరేట్ చేయటం ఇలా రకరకాలుగా ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒకవేళ ఆపరేట్ చేస్తున్నాడు ఆయన ఒక కొన్నాళ్ళు పాటు రఘురామకృష్ణరాజు కొన్నాళ్ళు నిమ్మగడ్డ రమేష్ కొన్నాళ్ళు పురంధ్రేశ్వరి వాళ్ళు భ్రష్టుపడుతున్నారు చివరికి ఈయనేమో తనకేమి తెలియనట్టుగా ఉంటూ కానీ కొన్నిసార్లు ఈయన కూడా తొందరపడిపి మాట్లాడి ఉదాహరణకి హైదరాబాద్కి నేనే ఫౌండేషన్ వేసా టిప్పర్ డ్రైవర్లకి టిక్కెట్లు ఇస్తారా ఆంధ్రప్రదేశ్లో రావులపాలెంలో కిరాణా షాపుల్లో గంజాయి అమ్ముతున్నారు ఇట్లా రకరకాల అనవసరమైన విషయాలు మాట్లాడి పాలు అవుతున్నాడు ఆయన సో దీంతో ఏమవుతుంది తెలుగుదేశం గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతూ ఉంది జగన్ గారి గ్రాఫ్ స్లోగా పెరుగుతూ ఉంది ఇంకా యాభై శాతం దాటి ఇప్పుడు తెలుగు తెలుగుదేశాన్ని మించి యాభై శాతం అంటే యాజీజ్గా అయితే వస్తున్న సర్వేలు వీటన్నిటి ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఇప్పటికే యాభై శాతం ఓట్లు వస్తాయని ఈ సర్వేలు చెబుతున్నాయి వేరే ఇంతమందిని కలుపుకున్నా కూడా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ వీళ్ళని అందరినీ కలుపుకున్నా కూడా ఆయన నలభై ఐదు నుంచి నలభై ఆరు మహా అయితే నలభై ఏడు శాతం దగ్గరికి వచ్చి ఆగిపోతున్నారు సో ఖచ్చితంగా జగన్ గారి గెలుపు ఖాయమని తెలుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే ఒక విశ్లేషణ చేసినప్పుడు అర్థమవుతుంది ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నది జగన్ వర్సెస్ జగనే తప్ప జగన్ వర్సెస్ చంద్రబాబు కాదు చంద్రబాబు ఓన్లీ ఆప్షన్ అంటే ఇక జగన్ గారికి పోటీ ఎవరు లేరు కాబట్టి ఇక ఆయన కాకపోతే ఈయన అంత తప్పితే చ జగన్ వర్సెస్ చంద్రబాబు అన్న పోటీ జరుగుతున్నట్లుగా నాకైతే అనిపించట్లేదు ఎందుకంటే జగన్ గారు నెంబర్ వన్ పొజిషన్లో ఉంటే చంద్రబాబు గారు పదో పదకొండు అంటే మొదటి తొమ్మిది పది స్థానాలు జగన్ గారే ఉన్నారు ఆ తర్వాతే చంద్రబాబు గారు ఉంటున్నట్టుగా మనకి ఓవరాల్గా ఈ సీనియర్ అని కనుక పరిశీలిస్తే అర్థమవుతుంది కాబట్టి ఈసారి ఎలక్షను జగన్ వరిసేది చంద్రబాబు కాదు జగన్ వరిసేది జగనే చంద్రబాబు అన్న చాలా వెనకబడిపోయాడు జగన్ గారు ఖచ్చితంగా గెలవటానికి ఇవన్నీ కూడా పరిణామాలు ఇవన్నీ చూస్తున్నాం కదా ఈనాడు వాళ్ళు ఆంధ్రవేత్త వాళ్ళు చెడ రాస్తున్నారంటేనే పచ్చి అబద్ధాలు రాస్తున్నారంటేనే వాళ్ళు ఎంత కంగారు పడుతుంది ఎంత భయపడిపోతుంది తెలుగుదేశం ఇంత చేసినా పుంజుకోవట్లేదు అనేటువంటి దుగ్ధ ఆందోళన వాళ్ళలో కనపడుతుంది అనేది నా అభిప్రాయం ఖచ్చితంగా ఇది జగన్ గారికి సెంట్రిక్గానే మాత్రం ఎదురుతుంది తప్ప జగన్ వరితే చంద్రబాబు అన్నది ఏ రోజు వెనకబడిపోయింది గతంలో అనుకునే వాళ్ళం జగనా చంద్రబాబు అని ఇప్పుడు అలాగే అదేం కాదు జగన్ అంతే జగన్ కావాలనుకునే వాళ్ళు డెబ్భై శాతం ఉంటే వద్దనుకునే వాళ్ళు ముప్పై శాతం ఉన్నారనుకోండి అండ్ వీళ్ళ మధ్య పోటీ తప్ప ఇది నాట్ ఏ ఫైట్ బిట్వీన్ జగన్ అండ్ చంద్రబాబు అనేది స్పష్టం అవుతుంది ఈ జగన్కి ఎక్కడా చంద్రబాబు గారు పోటీ ఇవ్వలేని పరిస్థితి అయితే కనపడతా ఉంది